మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు, నా వయసు 28 సంవత్సరాలు. నేను ఉదయం లేవగానే దవడ భాగంలో పట్టేసినట్టుగా బాగా నొప్పిగా ఉంటుంది. అక్కడ నాకు పిపి పన్ను వస్తుందేమోనని అనుమానంగా ఉంది. డాక్టర్ని కలిస్తే మందులు ఇచ్చారు. నా నొప్పి తగ్గాలంటే ఇంకా నేను ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు ఏమైనా నైట్ పళ్ళు గ్రైండ్ చేసే అలవాటు ఉందా అనేది తెలుసుకోవాలంటే, ఎవరైనా మీ రూమ్ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరినైనా అడగండి, నైట్ టైం టీత్ గ్రైండింగ్ సౌండ్ వస్తుందా అని. సో ఈ బ్రాక్సిజం హ్యాబిట్ ఉన్న వాళ్ళకి రాత్రంతా పళ్ళు నూరటం వల్ల ముఖం యొక్క కండరాలన్నీ అలసిపోవటం వల్ల మార్నింగ్ లేచేటప్పుడు కొంచెం ఫేషియల్ స్టిఫ్నెస్ ఉండటం, హెడ్ ఏక్స్ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఒకసారి బ్రాక్సిజం ఉందో లేదో తెలుసుకోండి. ఆ నెక్స్ట్ ఏంటంటే, ఏదో పుచ్చిపన్ను వస్తున్నట్టుంది అనిపిస్తుంది అంటున్నారు కాబట్టి, ఒక్కొక్కసారి మన జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు, అది పుచ్చిపోవచ్చు బట్ జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు ఆ ఇరప్షన్ తాలూకా పెయిన్ వలన కూడా మీకు నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉంటుంది. సో జ్ఞానదంతాల పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకుని, ఒకవేళ దానికి సఫిషియంట్ స్పేస్ లేదు అంటే దాన్ని సర్జికల్గా జ్ఞానదంతాన్ని రిమూవ్ చేసుకోవటం వల్ల కూడా ఈ స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో మీరు ఐదర్ బ్రాక్సిజం కానీ లేదా విజ్డమ్ టూత్ ఏమైనా వస్తుందా అనేది కానీ ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుని డయాగ్నోజ్ అయ్యాక దానికి తగిన ట్రీట్మెంట్ తీయించుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.